గత ప్రభుత్వంలో పైరవీలు, ముడుపులు ఉంటే తప్ప బదిలీలు జరిగేవి కావని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా భారాస నేతలు మాటలు ఉన్నాయని, ఇప్పుడు పైరవీలు, ముడుపులు లేకుండా పోర్టల్ ద్వారా బదిలీలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక ఎక్సైజ్ శాఖను మరింత ప్రక్షాళన చేస్తామన్న మంత్రి ప్రస్తుతం మద్యం కొరత ఉంటే ప్రజలకు నష్టమేమీ లేదని వెల్లడించారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదన్న ఆయన మద్యం సరఫరాలో బ్లాక్ మార్కెట్ను నివారించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. భారాస సర్కారు చేసిన అక్రమాలను ఒక్కోదాన్ని సరిచేసుకుంటూ వెళ్తున్నామని జూపల్లి తెలిపారు. ఈ లిక్కర్ను 10,000 కోట్ల రూపాయల నుంచి 34,000 కోట్ల రూపాయల వరకు తీసుకుపోయిందే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ యొక్క చెల్లింపులకు సంబంధించి కొన్ని పెండింగ్ ఉన్నటువంటి విషయం వాస్తవం. ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చినాటికి గత ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది అన్ని డిపార్ట్మెంట్ కలిసి. అందులో ఇది కూడా ఉంది, గతంలో ఒక ట్రాన్స్ఫర్ ఇష్యూ తీసుకున్నా కూడా టోటల్ ట్రాన్స్పరెంట్, గతంలో ఎప్పుడు జరగలే. పైరవీలు చేస్తే తప్ప, ముడుపులు చెల్లిస్తే తప్ప పోస్టింగ్స్ రాలే. అటువంటిది మేము టోటల్గా ఫోకల్ ఉన్న వాళ్ళందరూ తీసుకుపోయి నాన్ ఫోకల్ పడేసినాం. మీ పార్టీని వదిలిపోతే అంటే మా ప్రతిష్టను మరుసగా మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తారా? అది సాధ్యమవుతుందా?